ఇండో అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తోక్కుతున్నాయి చైనా టార్గెట్ గా ఇరు దేశాలు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి భారత్పై ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది దీనికోసం యుద్దానికి సైతం సిద్దమైంది డ్రాగన్ ఇండియాని డీ కొట్టి ఆ దేశంపై తనదే అప్పర్ హ్యాండ్ అని ప్రూవ్ చేసుకుని ప్రపంచంలో అమెరికా తర్వాత తానే సూపర్ పవర్ని అని నిరూపించుకోవాలనుకుంది డ్రాగన్ ఇక్కడే ఆ దేశం అట్టర్ ఫ్లాప్ అయింది గాల్వాన్ లోయలో చైనా సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మరోవైపు చైనా శక్తిని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయని ఇండియా తన బలాన్ని పెంపొందించుకునే పనిలో బిజీగా ఉంది పలు దేశాల నుండి కీలక ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది ఇప్పటికే ఫ్రాన్స్ రష్యా జర్మనీ నుండి కీలక ఆయుధాలను సరఫరా చేసుకున్న ఇండియా తాజాగా అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది దీంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది ఇటీవల ఇరు దేశాల సంబంధాలు మెరుగవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ కార్గో యుద్ధ విమానాల అదనపు పరికరాలు విడిభాగాలను భారత్కి విక్రయించేందుకు అమెరికా సమ్మతించింది మొత్తం తొంభై మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా భారత్కి అమ్మనుంది అయితే ఈ ఒప్పందానికి ఇటీవలే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఆమోదించింది ప్రతిపాదిత అమ్మకం అమెరికా విదేశాంగ విధానం జాతీయ భద్రతకు తోడ్పడనుంది ఈ ఒప్పందంతో భారత్ ఆసియా ఖండంలోని ప్రబలమైన శక్తిగా ఎదగనుంది విమాన వినియోగ వస్తువులు మరమ్మత్తు లేదా విడిభాగాలు గ్రౌండ్ సపోర్ట్ కాట్రిడ్జ్ యాక్చుయేటెడ్ డివైజెస్ లేదా ప్రొపెలెంట్ యాక్చువేటెడ్ డివైజెస్ కోసం ఒప్పందం చేసుకుంది అలాగే ఆర్ ఏఎల్ఆర్ ఫిఫ్టీ సిక్స్ ఎం అడ్వాన్స్డ్ రాడర్ వార్నింగ్ రిసీవర్ షిప్మెంట్ రాత్రివేళలో వినియోగించే పది తేలికపాటి బైనాచ్యులర్స్ నైట్ విజన్ గాగుల్స్ జీపీఎస్ ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి ల్యాబ్ పరికరాలు జాయింట్ మిషన్ ప్లానింగ్ సిస్టమ్ క్రిప్టోగ్రఫిక్ డివైస్ పేర్స్ లోడర్స్ సాఫ్ట్వేర్ పబ్లికేషన్స్ సాంకేతిక డాక్యుమెంట్లు వ్యక్తిగత శిక్షణ శిక్షణ పరికరాలు ఇంజనీరింగ్ సాంకేతిక సహకారాన్ని కూడా భారత్ కోరుతోంది నోటిఫికేషన్ ప్రకారం ప్రతిపాదిత అమ్మకాలు భారత వైమానిక దళం ఆర్మీ నేవీ రవాణా అవసరాలు స్థానిక అంతర్జాతీయ మానవతా సహాయం ప్రాంతీయ విపత్తు ఉపశమనం అవసరాలకు గతంలో కొనుగోలు చేసిన విమానం సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులెస్ విమానాలను అమెరికా పదిహేడు దేశాలకు విక్రయించగా అందులో భారత్ ఒకటి భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం ఐదు విమానాలు ఉన్నాయి మరో ఆరు సూపర్ హెర్క్యులెస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది ఈ విమానాలతో భారత్ మరింత బలోపేతం కానుంది ఎప్పటి నుండో ఈ అగ్రిమెంట్ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా తాజాగా దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది అందులోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా పాజిటివ్తో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఈ ఒప్పందానికి లైన్ క్లియర్ అవడం విశేషం